జనాన్ని చంపేదానికి సిద్ధపడ్డ గోవర్ధన్ రెడ్డికి ఓటేయమంటారా, నాకు ఓటేయమంటారా అని చెప్పేసి అడుగుతా ఉందా. మీరు పోయినండి పిడతాపోలూరు గ్రామంలో, 5 మంది చనిపోయినారా లేదో కనుక్కోరండి. మనం ఎలక్షన్ లో ఉండే వాళ్ళు 10 రోజులకి 5 రోజులు చనిపోయినారు, 5 మంది చనిపోయినారు. ఈరోజు మీరు 7 కేసుల్లో ముద్దాయి. మొన్న 180 ఓట్లు 1800 ఓట్లు తీసేయమని చెప్పి ఆయన అనుచరుడికి చెప్పాడు. ఫామ్ 7 కింద 33 మంది అప్లికేషన్ పెట్టి 1800 ఓట్లు తెలుగుదేశం వాళ్ళకి తీసేయమన్నారు. ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది, ఫామ్ 7 కింద అర్హత లేని ఓటు 1 2 తీసేయమంటే అర్థం ఉంది, 100 ఓట్లు తీసేయమని ఎవడన్నా పెడితే వాడిని బొక్కలదేమంటే 33 మంది కేసులో బుక్ అయిపోయినారు. 33 మంది కేసులో బుక్ అయినారు ఎవరు? గోవర్ధన్ రెడ్డి అనుచరుడు. ఇక్కడ శివప్రసాద్ కల్తీ మందులో, మ్యాగ్నిస్ట్రేషన్ కోర్టుకు కల్తీ మందులో, పిడతాపల్లూరు ఆయన అతను దీంట్లో అక్కడ ఉండే మాల్కొండారెడ్డి కొడుకు. మీరు 7 కేసుల్లో ఉండే ముద్దాయి రోజు నన్ను, నా కొడుకుని, మా కుటుంబాన్ని నీచమైన భాష వాడుతుంటే అవమానాలు భరించాం. నా మీద కేసులు లేవు, నా అనుకుంటే వాళ్ళ మీద కేసులు లేవు. నా వల్ల ఏ ఒక్క కేసులో, నా రాజకీయ జీవితంలో నా వల్ల మా వాళ్ళు ఎవరు ఒక్క కేసులో కూడా ఇరుక్కోలే, ఒక్క కేసులో కూడా ఇరుక్కోలే. నిన్న నేను తోడేరికి పోతే మన గ్రామం అంటే మన నియోజకవర్గంలో ఒక గ్రామం, వాళ్ళు కొంతమంది పార్టీలో చేరి కొంచెం విసిగిపోయి వేసారిపోయి మనల్ని దగ్గరికి తీస్తే అక్కడ ఏదో ప్రారంభోత్సవం చేసేస్తే, పక్క రోజు సోమిరెడ్డి మా ఊరికి వచ్చిపోయినాడు, అరిష్టం పసుపు నీటితో కడిగిస్తాడు, ఆయన ఫోన్ నుంచి పెడతాడు. నేను నేతల మీద జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఊరికి పోయినా, ముఖ్యమంత్రి ఊరికి పోయా, పసుపు నీటితో కడిగించలా. ఆనవరామ్ నాయుడు చింతారెడ్డిపాడు పోతా, మా ఊరు పక్కనే, మా వాళ్ళు ఉండరు అక్కడ, మన వాళ్ళు ఉండరు చేయలే. నేను కడప ఇన్ఛార్జి మంత్రి, పులివెందుల్లో ప్రోగ్రామ్స్ చేసి వస్తా, పులివెందుల జగన్మోహన్ రెడ్డి ఊర్లో ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించలే. ఇది ఇంత ఘోరంగా దిగజారి రోజు మానసికంగా వెంటబడే వ్యక్తులు నేను ఎక్కడ చూడలే. అందుకే నాకు ఇంకా ఓపిక తగ్గిపోయింది, అందుకే ఎమ్మెల్సీకి రాజీనామా చేశాను. ఈ సర్వేపల్లి ఎలక్షన్ తాడో పేడో మా వాళ్ళు తెలుసుకుంటారు, నేనే తెలుసుకుంటాను. ఎలక్షన్ అయితే చూపిస్తామని చెప్పి ముందు నుంచి చెయ్యాలి. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను.